అసలు గోదావరి గురించి అసలు ఫస్ట్ మీ క్లాస్ బీక్ తా ఫస్ట్ మీరు వినండి గోదావరి గురించి గోదావరి అన్నది నాలుగు పాయలు ఉంటాయి ఒకటి నాసిక్ నుంచి వచ్చే ఒక పాయ ఆ నాసిక్ నుంచి వచ్చే పాయ ఇప్పటికే ఎండిపోయిన పరిస్థితి వాళ్ళకే తెలంగాణకు వచ్చే పరిస్థితే నీళ్లు రాని పరిస్థితి రెండో పాయ ప్రాణహిత పాయ దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 36% ఆఫ్ గోదావరి వాటర్స్ 36% గోదావరి వాటర్స్ అప్రాక్సిమేట్లీ ప్రాణహిత పాయ రెండో పాయ మూడో పాయ ఇంద్రావతి పాయ ఇంద్రావతి పాయ అప్రాక్సిమేట్లీ 26% ఆఫ్ గోదావరి వాటర్స్ రెండు ప్రాణహిత అండ్ ఇంద్రావతి అలోన్ కాన్స్టిట్యూట్ అప్రాక్సిమేట్లీ 65% ఆఫ్ గోదావరి వాటర్స్ ఈ రెండు పాయలు ఎక్కడున్నాయి అధ్యక్ష ఈ రెండు పాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మనకున్నది ఏంటి అధ్యక్ష గోదావరిలో కేవలం శబరి అని ఒకే ఒక పాయ శబరి పాయ ఒకటే మనకుంది యునో హౌ మచ్ శబరి కాన్స్టిట్యూట్స్ శబరి కాన్స్టిట్యూట్స్ ఓన్లీ 11% ఆఫ్ గోదావరి అంటే కేవలం మనకుండే పాయ ఏదైతే మనకు వస్తూ ఉన్న పాయ ఏదైతే ఉందో మన రాష్ట్రంలోకి ప్రవహించే పాయ ఏదైతే ఉందో శబరి దట్ ఈస్ ఓన్లీ 11% ఆఫ్ గోదావరి చూస్తే దాంట్లో గోదావరి నుంచి కేవలం 500 టీఎంసీలు మాత్రమే శబరి పాయ నుంచి మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి మిగిలినదంతా కూడా చూస్తే ప్రాణహిత 36% ఇంద్రావతి 26% రెండు కలిపితే దాదాపుగా 65% పాయలు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలితే తప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ మన కళ్ళ ఎదుటినే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి ఉండగానే 3 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసుకొని అటు నుంచి అంటే వాళ్ళు తరలించుకొని తీసుకొని పోతా ఉంటే మన రాష్ట్రంగా మనం ఏం చేయగలిగామో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే చట్టసభలో ఇదే గత ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను ఎవ్వడం ఏమి చేయలేని పరిస్థితి అధ్యక్ష ఆ రాష్ట్రంలో వాళ్ళు చేసేది ఆ రాష్ట్రంలో వాళ్ళకు వచ్చే నదులను వాస్తవ పరిస్థితి ఏమిటి అని అంటే మనం గొడవ చేయగలుగుతాం మనం కోర్టులకు పోతాం కోర్టులో కేసులు వేస్తాం కానీ అవేవి కూడా తెగవు అధ్యక్ష అవన్నీ ఏమి తెగవు అటు పై రాష్ట్రాలు కట్టుకునేటివన్నీ కూడా వాళ్ళు కట్టుకుంటూనే పోతా ఉన్నారు మనమంతా చూస్తూ ఉన్నాం అది ఆల్మట్టి ఎత్తు 519 మీటర్లకు చేర్చడం అయితేనేమి 519 నుంచి ఇప్పుడు మళ్ళీ 524 మీటర్లు వాళ్ళు కట్టడం అయితేనేమి అటువైపు నుంచి మహారాష్ట్ర వాళ్ళు గోదావరి పాయను అడ్డకోలుగా వాడుకోవడం అయితేనేమి ఆ తర్వాత కాళేశ్వరంలో కేసీఆర్ గారు 3 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసుకుని అటు నుంచి అటు తీసుకొని పోవడం అయితేనేమి ఎవ్వడం కూడా ఏమి చేసే పరిస్థితిలో లేము అధ్యక్ష మనకి ఇవాళ కావాల్సింది ఏమిటి అంటే రాష్ట్రాల మధ్య సఖ్యత కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి పనిచేసే గుణం ఉంటే అప్పుడు ఏదైనా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది